ఓటమి మనిషికి పాఠం నేర్పితే గెలుపు మాత్రం మనిషికి లక్షణం నేర్పిస్తుంది అనేది ఒక సామెత. వీధి రాతిలో మనం ఏం పాత్ర పోషిస్తామో మనకి తెలియదు. కర్మ సిద్ధాంతాన్ని చేసే ప్రతి తప్పుకి వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే అనే విషయం చాలా మంది నమ్ముతారు. ఇదంతా ఒక బూటకమైన భ్రమలో బతికే వారిని మనం ఏమి చేయలేం. రాజకీయం అనేది చాలా కీలక పాత్ర పోషించే విషయం. ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ప్రజల జీవన విధానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవడంలో రాజకీయ నాయకులదే కీలక పాత్ర అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పేదవాడిని ధనవంతుడిగా చేయాలి, ఒక ధనవంతుని మరింత కుబరిలా చేయాలన్నా రాజకీయ నాయకులదే కీలక పాత్ర. అందరితో సమానంగా నిజాయితీతో కూడిన రాజకీయం పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. అలా కాకుండా కేవలం అధికారం కోసం చేసే పనులు, సొంత లాభం కోసం చేసే రాజకీయం ఖచ్చితంగా బెడుచుకొడతాయి. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రజలకి మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకుని ప్రజలకి మంచి చేసుకుంటూ వారికి ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కేవలం అధికారం కోసమే సాధ్యం కాని హామీలని ప్రజలకి ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చే పరిస్థితి లేక అప్పుడే చేతులెత్తేశారు. గెలవడం కాదు, ఏ స్థాయిలో మనం గెలిచాము, ఎంత నిజాయితీగా ప్రజలకి మంచి జరిగే పనులు చేశామన్నదే ముఖ్యం. జగన్ ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ గెలిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎందుకు ఆ దేవుడు ఇంత మంచి చేసిన జగన్ కి ఇంత ఓటమి ఎదురయ్యే పరిస్థితి ఇచ్చాడు? రాబోయే కాలమే సమాధానం చెప్పాలి. జగన్ దేశంలోని ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 గా నిలబెట్టిన వైనం అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ అయ్యే విధానం దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టింది కూడా జగనే. ఒకరు మంచి చేస్తుంటే ఒకరు వచ్చి మరింత మంచి చేయాలి తప్ప ఉన్నది చెడగొట్టే ప్రయత్నం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అందుకు పూర్తి విభిన్నంగా ఉంది. విధి ఆడిన వింత నాటకంలో కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు మరియు పవన్ ప్రజలకి అనేక హామీల వర్షం కురిపిస్తూ అధికారంలోకి వచ్చారు. కానీ వారి అసలు ఉద్దేశం వేరే. కేవలం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వారు అధికారం కావాలని అనుకున్నారు. చంద్రబాబు మరియు పవన్ వైఖరి గమనిస్తుంటే కేవలం వారి స్వార్థం కోసమే అధికారం చేపట్టినట్లు ఉంది తప్ప తమకు మేలు చేయడానికి కాదని ప్రజలు చర్చించుకుంటున్నారు. చూస్తుంటే చంద్రబాబు పవన్ ప్లాన్ అటల్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు తమకి మళ్ళీ జగన్ పాలన కావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అదే నిజమైతే జగన్ ఓడిపోలేదని, జగన్ గెలిపించినట్లే అని జగన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.